కరంపేట మండల కేంద్రంలోని స్థానిక విద్యుత్ కేంద్రం సమీపంలో బాబు జగ్జీవరావు 114వ జయంతి వేడుకలను ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు సాయిలు మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని బాబు జగ్జీవరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. భారత రాజ్యాంగానికి అంబేద్కర్ రైటర్ అయితే బాబు జగ్జీవరావు ఫైటర్ అని, బాబు జగ్జీవరావు జయప్రకాశ్ నారాయణ అడుగుజాడల్లో నడుస్తూ భారతదేశం కుల మతాలకు అతీతంగా పౌరులంతా సమానంగా ఉండాలంటే అందరికీ విద్య అవసరమని బాబు జగ్జీవరావు సూచించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రుద్రహారం సర్పంచ్ లక్ష్మీ నర్సయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యు మురళి, బందెల సాయిలు, నర్సింహులు, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. మా తాత నెయ్యి రాయుడు, మా మూతి వాసన చూడురే అనే చందంగా ఉండకుండా గతంలోనే జనరల్ అనే ఇంత స్థాయికి ఎదిగినటువంటి వ్యవస్థ, వాళ్ళు సంపాదించి పెట్టిన రిజర్వేషన్లలో లబ్ధి పొందుతూ ఎదుగుతున్నటువంటి విద్యను అభ్యసిస్తున్నటువంటి కొంతమంది మేధావులు కూడా సభ్య సమాజం సమాజ స్థాపనలో భాగంగా అంబేద్కర్ గారు కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, బాబు జగ్జీవరావు కావచ్చు, జయప్రకాష్ నారాయణ కావచ్చు, ఇంకా మహామహానీయులు ఉన్నారు. కనీసం ఈ శతాబ్దంలో 20వ శతాబ్దంలో అలాంటి సరసన మేధావులను నాయకులను అందించలేకపోతున్నామనేది ఒక ఆత్మవిమర్శ చేసుకుంటూ, మరి సమాజంలో మార్పు తీసుకురావడానికి మన జాతిలో కూడా జనరల్ స్థానాల్లో కూడా ఎదిగే స్థాయికి ఇలా ఆనాటి టెక్నాలజీ లేని టైంలోనే అలా స్థాయిలో ఎదిగినారు. ఇప్పుడు వాళ్ళు సంపాదించి పెట్టినటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. బాబు జగజీవరం 114వ జయంతిని పురస్కరించుకొని మరి మొట్టమొదటి ఉప ప్రధానిగా ఒక దళిత బిడ్డగా ఉండడం ఎంతో గొప్పతనం. మరి ఆయన ఎంతో మేధావి. మరి ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన శిష్యరికంలో మరి భారతదేశము మతాలకు కులాలకు మరి ఉండకుండా సమానంగా పౌరులందరూ ఉండాలని, దానికి మొట్టమొదటి విద్యనే కావాలని, మరి అక్కడ ఉన్న బీహార్లో జేపీ గారి అధ్యక్షంలో మరి విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి మరి ప్రతి దళిత బిడ్డ కానీ, ప్రతి బీసీ బిడ్డ కానీ, ప్రతి అనాగరిక బిడ్డలు కానీ చదువుకుంటేనే ఈ సమాజంలో ఎంతో గొప్ప ఉన్నత స్థానం పొందొచ్చు అని ఆయన ద్వారా తెలియజేయడం జరిగింది.